నీటి లీకేజీలు అరికట్టడానికి చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలోని వేసవిలో నీటి ఒత్తిడి ఎదుర్కోవడానికి చేపట్టవలసిన చర్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషనర్ పాల్గొని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చివరి ప్రాంతం వరకు నీటి సరఫరా జరగాలని, ట్రయల్ అండ్ ఎర్రర్ లో భాగంగా సమస్య పరిష్కరించాలని, కొత్త ప్రాంతాల్లో నీటి సరఫరాకు వాల్వుల బిగింపు జరగాలని అన్నారు. లీకేజీలు ఏర్పడడానికి కారణాలు ఏమిటని అడుగగా అందుకు అధికారులు బదులిస్తూ నీటి ఒత్తిడితో పాటు పాత లైన్లు వివిధ అవసరాల కోసం రోడ్లు తవ్వడం వల్ల ప్రధానంగా ఏర్పడుతున్నాయని తెలిపారు. నీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడితే ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కమిషనర్ అన్నారు. బల్దియా వ్యాప్తంగా హన్మకొండ పరిధిలో 25, వరంగల్ పరిధిలో 25 ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో 50 చలి కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. డివిజన్ల వారీగా తయారు చేసిన మైక్రో ప్లాన్ పై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. బల్దియా వ్యాప్తంగా 66 డివిజన్లలో నీటి సరఫరా పరంగా సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చేతి పంపులు, బోర్ల మరమ్మతులకు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిచే కొనసాగాలని, నగర వ్యాప్తంగా నీటి సరఫరా సమస్య గల ప్రాంతాలలో నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ప్రవీణ్చంద్ర, ఈఈలు బిఎల్ శ్రీనివాసరావు, రాజయ్య, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.